ఫ్రెండ్స్, మన టీవీ యానివర్సరీ సెలబ్రేషన్స్ ఎలా జరపాలి, ఎలా జరిపితే మన వ్యూయర్స్ని పెంచుకోగలం అనే అంశం మీద మీ అమూల్యమైన సలహాలను కోరుతున్నాను సార్. ఎస్, ముసలి ముతక అందరినీ వెర్రెక్కించాలంటే సెక్స్ బాంబు షకీలా చేత ఓ సంవత్సరం పాటు ప్రతిరోజు డే అండ్ నైట్ ప్రోగ్రాంలు ఇప్పిద్దాం. దీనికి డే అండ్ నైట్ నసాలా అని పేరు పెడదాం. హౌ ఇస్ మై ప్రపోజల్? మనం ఇతనికి ఈవే ప్రోగ్రామ్స్ వేరేలోకి షిఫ్ట్ చేయండి. సార్ చెప్పండి. మనిషికి ప్రధాన సమస్య డబ్బు. డబ్బు మీద ప్రోగ్రామ్స్ చేస్తే మనిషి అన్న ప్రతివాడిని టీవీ ముందు కూర్చోబెట్టచ్చు. ఈ ప్రోగ్రాం పేరు వద్దంటే డబ్బు. ఎలా ఉంది సార్ ఈ సలహా ఇచ్చినందుకు? ఈ నెల మీ ఇంక్రిమెంట్ కట్. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్ ప్రేమ. అన్ని ఛానల్స్ అన్ని వర్గాల వారిని ఏదో ఒక రకంగా అట్రాక్ట్ చేస్తూనే ఉన్నాయి. కానీ కేవలం యూత్ కోసం మాత్రమే ఏ ఛానల్ కూడా సరైన ప్రోగ్రాం చేయలేకపోతున్నాయి. మనం వాళ్ళ కోసం ప్రోగ్రాం చేద్దాం. మనమే యూత్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కోసం రాష్ట్ర వ్యాప్తంగా వివిధ సెంటర్లలో డిఫరెంట్ సాంగ్స్ అండ్ డాన్స్ కాంపిటీషన్ ఫర్ యూత్ అనే ప్రోగ్రాం నిర్వహిస్తే 100% యూత్ ని మన వైపు తిప్పుకోగలుగుతాం. వెల్ డన్ ప్రేమ, నువ్వు చెప్పిన సలహా చాలా బాగుంది. వెంటనే ఒక ప్రోగ్రామ్ ప్రపోజల్ ప్రిపేర్ చేయించు. బై ద వే, ఈ ప్రోగ్రామ్ కు నువ్వే ఆర్గనైజర్ గా ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం. ష్యూర్ సార్, ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. ఇప్పిత వరైనా
గురు ఫ్రమ్ కాకతీయ కాలేజ్ సెమీఫైనల్స్ కి సెలెక్ట్ అయ్యారు. ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చిన శ్రీరామ్ అండ్ అంజలి గ్రూప్ ని మనం అందరం కంగ్రాచులేట్ చేద్దాం. ఆయనకి ఈ ప్రోగ్రామ్ కి రావడానికే ఇష్టం లేదు, నేనే బలవంతంగా దగ్గరుండి తీసుకొచ్చాను. రేపు నువ్వు ఫైనల్స్ లో ఫస్ట్ ప్రైజ్ కొట్టు, ఆయనే నీ దగ్గరికి వస్తాడు. నీకు ఇది పెద్ద ఛాలెంజ్. ముసలోడా, ముసలోడా, ఎక్కడికి వెళ్ళాడు పొద్దున్నే? ఇక్కడ ఏంటి, మా అమ్మలా కనిపిస్తున్నానా? మా అమ్మలాగా కనిపిస్తున్నావమ్మా. ఎక్కడే ముందరస్టుపుదానా? అమ్మో, పిన్ని లేచినట్టుంది, ఇది తీసుకో తాతయ్య. పిన్ని, పిన్ని అక్కడ పెట్టు. బయట తగిలింది పిన్ని. కొవ్వు బయటకు పట్టిందా, నీ కళ్ళకు పట్టిందా? పొద్దున్న నీ దరిద్రపు అని చూపించొద్దని ఎన్నిసార్లు చెప్పాలి? బా బయట బా. దేవుడు పరీక్షలు పెడతారు తాతయ్య, పగ పట్టడు. బా వచ్చే వరకే నాకు కష్టాలు, తర్వాత వడ్డీతో సహా అన్ని సుఖాలుగా మారిపోతాయి. ఆంటీ వస్తున్నా. మన బతుకు బస్ స్టాండ్ నీ కొడుకు అస్సలు బుద్ధి లేదు. నీతో ఫ్రెండ్షిప్ చేసినప్పుడే అనుకున్నా. అది కాదా ఆంటీ, ఫుట్బాల్ షూస్ కొన్నాడా, ఒక్క రోజు గ్రౌండ్ కొనలేదు. షూస్ వేస్ట్. టెన్నిస్ ర్యాకెట్ కొన్నాడా, ఒక్క రోజు కూడా ప్రాక్టీస్ చేయలేదు. ర్యాకెట్ వేస్ట్. జాగింగ్ డ్రెస్ కొన్నాడా, తెల్లవారుదాకా నిద్ర లేవుడు. డ్రెస్ వేస్ట్. టోటల్ గా నీ కొడుకే వేస్ట్. ఏంటి వేస్ట్ వేస్ట్ అంటూ వేస్ట్ మాటలని మాట్లాడుతున్నావు? నీకు ఎలాగూ కామన్ సెన్స్ లేదు, కనీసం టైం సెన్స్ అయినా లేకపోతే ఎలాగే? ఏదో పెద్ద టైటన్ వచ్చి జేబులో పెట్టుకుని మరీ టైం మెయింటైన్ చేస్తున్నా, టైం గురించి నాకు చెప్తున్నావా? అబ్బాబాబా, ఇది రోజు కదా ముందు బూస్ట్. అది జాగింగ్ చేసినట్టు ఉందా? పొద్దునే బూస్ట్ తాడడానికి వచ్చినట్టు ఉంది. నన్ను చూడు, ఎంత కష్టపడి జాగింగ్ చేసి వచ్చాను, బట్టలని తడిసిపోయాయి. చెమడతోనే? ఒరే ఒరే, నేను చూశాను రా, నువ్వు గోడ దూకటం, నేలతో డ్రెస్ తడుపుకోవటం అన్ని నేను చూశాను. బాగా కొట్టమ్మా, నీ వల్ల నాడు బుద్ధి రావాలి. ఏంటి దానికి మీరు సపోర్టా? లేకపోతే వాడిని నిద్రెక్కించిన గారాబం చేసి నువ్వు కాదు, నేను కాదు, నువ్వే గారం చేసి చెడగొట్టలేదు. కాదు, అదే వచ్చి వాటిని కూడా పెట్టుకుంది. చూడు వీళ్ళు, ఒరేయ్ కాలేజీకి టైం అవుతుంది, రెడీ అవ్వు. అలాగే డాడ్. తమరు బాదండి, 14 గంటలు నేను చూస్తున్నా. వీళ్ళు మనకు అర్థం గారు. బై.